చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి స్వామి ఆలయం పక్కనున్న స్వర్ణముఖి జీవనదిని ప్రక్షాళన చేసి నీటిని నిల్వ ఉండే విధంగా డ్యాం నిర్మాణం చేసేందుకు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, తిరుపతి తుడా కమిషనర్ గిరీష్ స్వర్ణముఖి నదిని వీక్షించారు. అక్కడ నుంచి తిరుపతి తుడా కమిషనర్ గిరీష్ కుమార్ శ్రీకాళహస్తి దేవస్థానం దర్శించుకొని కాళహస్తి అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తుడా కమిషనర్ గిరీష్ మాట్లాడుతూ, స్వర్ణముఖి నదిలో డ్యాం నిర్మాణం, శ్రీకాళహస్తి దేవస్థానం అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డితో కలిసి పర్యవేక్షించామన్నారు. దీనిపై త్వరలో 3 కోట్ల రూపాయలతో డ్యాం నిర్మాణం, శ్రీకాళహస్తి దేవస్థానం అభివృద్ధి పనులు చేపడతామన్నారు. వచ్చే శివరాత్రి నాటి లోపల అక్కడ డెవలప్మెంట్ అనేది కనపడాలని నా ఉద్దేశం. వాటర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అక్కడ ఒకటి వాకింగ్ ట్రాక్ చేస్తాము, సైడ్లు పార్క్ చేస్తాము, ప్లస్ గ్రీనరీ ఉంటుంది, పిల్లలకి ఆడుకోవడానికి స్పోర్ట్స్ అక్కడ పక్కన కొంత ల్యాండ్ ఉంది, అక్కడ వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు